వయోవృద్ధులు సురక్షితంగా గౌరవప్రదంగా జీవించేలా క్రింది అధికారులకు ఆదేశాలు ఇవ్వవచ్చునని అన్నారు. వివేకానంద విద్యా సంస్థల చైర్మన్, పెన్షన్ భవన్ అధ్యక్షులు మోసం అంజయ్య, సెంట్రల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెండ్యాల కేశవరెడ్డి, తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు పోరెడ్డి కేశవరెడ్డి, సంస్థ ప్రధాన కార్యదర్శి తోడుపునేరి ఆనందం, లైన్ గొడప కోటేష్, వాకర్స్ అసోసియేషన్స్ ఫెడరేషన్ అధ్యక్షులు జగదీశ్వర్ గౌడ్, కొండూరు సత్యనారాయణ, సమావేశం నిర్వాహకులు జిఎస్ ఆనంద్, బ్యాంకు కాలనీ సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు ఉప్పల లక్ష్మయ్య, వి వెంకటేశం, హౌసింగ్ బోర్డు సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు ముదిగంటి నరసింహారెడ్డి, కోశాధికారి చింతల సత్యనారాయణ, ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగుల బాధ్యులు బోయినపల్లి రాజగోపాలరావు, గాలిపల్లి శంకరయ్య, యాస్వాడ చంద్రమౌళి, సత్యనారాయణ రాజ్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల వేధింపుల నిరసన అవగాహన దినోత్సవం ఇది 2012 నుంచి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఈ కార్యక్రమం చేయడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి వరుసగా మా కరీంనగర్ జిల్లా సీనియర్ సిటిజన్ సంక్షేమం ద్వారా మా యొక్క గౌరవ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు శ్రీ ఉచ్చిడి మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వృద్ధుల నిరసన అవగాహన దినోత్సవం జరపడం జరుగుతుంది. అయితే 79% వృద్ధులు వారి కుటుంబ సభ్యులు వారిని నిర్లక్ష్యంగా వారిపై వ్యవహరిస్తున్నట్టు వృద్ధులు తెలియజేశారు, ఒక సర్వే తెలియజేసింది. 10% వృద్ధులు మాత్రము వాళ్ళ పిల్లల చేత బాధింపబడుతున్నారు. పిల్లలు ఈ 10% సమాజంలో 90% బాగానే ఉన్నారు, కానీ ఈ 10% పిల్లలు మాత్రం తల్లిదండ్రులను బాగా బాధిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఆస్తి గుంజుకొని వాళ్ళకు అన్నం పెట్టకుండా కూడా బయటికి వెళ్ళగొట్టినటువంటి కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మా వృద్ధులందరి యొక్క సాధక బాధకాలు చెప్పుకోవడానికి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. వారి యొక్క సాధక బాధకాలు విని వారు ఇచ్చినటువంటి యొక్క పరిస్థితులను బట్టి ఆ విషయంను సమకూర్చి అదే ప్రకారంగా వృద్ధులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టడానికి కానీ మీ ఆఫీసర్లకు కానీ పోలీసుల ద్వారా కూడా మీరు ఈ కార్యక్రమం వృద్ధులకు సమస్యలు తీర్చడానికి చేయాలని చెప్పి ఒక మెమోరాండం కలెక్టర్ గారికి స్పందించడం జరిగింది. వారు స్పష్టంగా మంచిదే అని మాకు చెప్పడం జరిగింది కాబట్టి వారికి మా అందరి తరఫున వారికి కృతజ్ఞతలు కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం.